హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఎక్సెంజ్ ధరలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి ఇక మనం విరాలకు నేను నిన్న మిసినెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి మార్చి ముప్పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా మనం కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైతి దినారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఐదు రూపాయల యాభై మూడు పైసలుగా ఉంది అయితే మనం కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినారులు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనే దగ్గర గురించి కూడా వస్తాం మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి పద్దెనిమిది దినారాలు ఎనిమిది వందల ముప్పై పిల్లలు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు దిన ఆరు వందల అరవై పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై నాలుగు దినాల నూట యాభై పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఎనిమిది దినాల మూడు వందల పిలుసు అది లక్ష రూపాయలకైతే మూడు వందల డెబ్బై ఆరు దినారుల ఆరు వందల పిలుసు చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్వర స్వరభానికి అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామ బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది నార్ల ఏడు వందల పిలుసుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పంతొమ్మిది నార్ నాలుగు వందల ఇరవై తొమ్మిది పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ధరలు అయిన పెద్దగా మార్పు ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంల నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై ఏడు రూపాయలుగా ఉంది అదే వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రాము పైన సుమారు ఒక ముప్పై పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై మూడు రూపాయల ఈ ముప్పై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవ్వాల్సినటువంటి క్వైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్సైన్ ధరలకు సంబంధించినటువంటి అప్డేట్స్